గమ్ గణపతయే నమః శ్రీమాత్రే నమః. ప్రతి సహోదరి అడిగేటటువంటి అంశం ఏంటంటే మా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల ఇబ్బందులు వస్తున్నాయండి. ఇప్పుడు కొంతకాలం పాటు నేను ఏదో చిన్న గొడవ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎప్పటికీ మా వారు నన్ను తీసుకెళ్ళట్లేదు. నాతో ఏమాత్రం కాంటాక్ట్లో లేరు. ఏం మాట్లాడినా నాతో గొడవ పెట్టుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఏ దైవాన్ని పూజ చేస్తే నాకు ఫలితం వస్తుంది స్వామి తెలియజేయండి అని చాలామంది అడుగుతుంటారు. మీ అందరి కోసం ఈ చక్కటి పరిహారం మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి భార్య భర్తలు ఇద్దరి మధ్య సఖ్యత రావాలంటే శివపార్వతుల్ని శివ కుటుంబాన్ని ఆరాధించాలని ఇదివరకు వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది కదా, ఓం చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిళ్ళకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ అనేటటువంటి అద్భుతంగా ఆ రెండు లైన్స్తో ప్రారంభమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం అనేది మనకు వస్తుంది. అర్ధనారీశ్వర స్తోత్రం ఏం పెద్దగా ఏమి ఉండదు, చిన్నగా ఉంటుంది. ఏ భార్య అయితే తన భర్తతో సఖ్యతగా ఉండాలనుకుంటుందో ఈ అద్భుతమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని శివ కుటుంబం ముందు నెయ్యితో దీపారాధన చేసి, ఒకవేళ ఆ ఆడకూతురికి మనకు అందుబాటులో ఉంటే బెల్లం మీద చిన్న గుంట లాంటిది చేసి నెయ్యిలో పువ్వొత్తులు ముంచిపెట్టి ఆ శివ కుటుంబం ముందు దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రం, ఇప్పుడు చెప్పాను కదా ఇలా శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకంతో కూడుకున్నటువంటి ఆ స్తోత్రం ఏదైతే ఉంటుందో చక్కగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఎంత ఎక్కువ చదవగలిగితే అంత చదువుకోవాలి. అలా చేయటం వల్ల మీ భార్యాభర్తల మధ్య పెరిగినటువంటి దూరం అంచెలంచెలుగా తగ్గి మీ ఇద్దరూ సఖ్యతగా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతుంటాయి, మూడో వ్యక్తి వల్లే వస్తుంటుంది. ఏ భార్యాభర్త వాళ్ళంతా వాళ్ళే కొట్టుకోరు. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలకు ఎవరో ఒకరు కారణమై ఉంటారు. దురదృష్టవశాత్తు వీళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటే జాతకరీత్యా కుజుడు రవి ఉన్నటువంటి స్థితులు బట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ పరిహారాలు చేస్తూ, అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం ఏ కుటుంబ సభ్యులు అయితే చేసుకుంటూ ఉంటారో వారిద్దరి మధ్య ఈ దూరం అనేటటువంటిది పోతుంది. ఆ పార్వతీ పరమేశ్వరులే మీ అందు ఉండి వారి యొక్క ఆశీర్వచనంతో మీ ఇద్దరు ఎప్పుడూ ఎల్లవేళ్ళ కలిసి ఉంటారు. చాలా అద్భుతమైన పరిహారం. ఏ అక్క కానీ ఏ చెల్లి కానీ ఈ యొక్క వీడియో చూస్తున్న ఏ తల్లి వయసులో ఉన్నటువంటి ఆవిడైనా కూడా, ఎందుకంటే వృద్ధాప్యం వస్తున్నప్పుడు కూడా తోడుగా ఉంటాడన్న భర్త కొంతకాలానికి విడిచిపెట్టడం, చెడు స్నేహాల వైపు వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. ఆ బెల్లం మీద పెట్టలేని పక్షంలో అట్లీస్ట్ మీరు దీపం పెట్టి బెల్లంతో చేసిన ఏదైనా పదార్థాన్ని శివ కుటుంబాన్ని నైవేద్యం పెట్టి మీ ఇంటిల్లిపాది తినడానికి మీ వారికి మీరు పెట్టినా కూడా, ఒకవేళ ఆయన దగ్గరలో ఉంటూ కూడా మీకు మనస్పర్ధల వల్ల మాట్లాడట్లేరంటే ప్రసాదంగా మీ వారికి పెట్టినా కూడా ఆయనలో అంచెలంచెలుగా మార్పులు మీరు చూడగలుగుతారు. ఇది కేవలం ఆడవాళ్ళు ఒక్కలే చేయాలని కాదు, మగవారు ఆడవాళ్ళ కోసం చేయొచ్చు, ఆడవాళ్ళు మగవారి కోసం చేయొచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.